తిరుపతి తోడ ఇండోర్ స్టేడియంలో వారసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ఆఫీసును ప్రారంభించారు తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో వినాయక ఉత్సవం నిర్వహణ అందరూ సహకరించాలని, విగ్రహాల ఏర్పాట్లో మండపం నిర్వాహకులు నిబంధనలు పాటించాలని, విగ్రహాల ఏర్పాట్లు తిరుపతి వారసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ సహకారంతో ప్రజలు తీసుకోవాలని, వినాయక నిమజ్జనం ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిపేందుకు అధికార యంత్రాంగం సహకరిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అందరూ వినాయక ఉత్సవాల్లో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. వినాయక స్వామి అనుగ్రహం నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తిరుపతి వినాయక వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ కార్యాలయము ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు తిరుపతి పట్టణములో రాజకీయాలకు అతీతంగా వినాయక ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసుకోవడం, దానికి మన తిరుపతి జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా తిరుపతి జిల్లా ఎస్పి గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఉత్సవ కమిటీ నాయకులు అందరూ కూడా కలిసి ఈ వినాయక నిమగ్నాన్ని నిర్విఘ్నంగా సాగాలని, వినాయకుడు అందరికీ దేవుడు, ప్రతి ఒక్కరికి మనం పూజించే దేవుళ్ళలో మొట్టమొదటి దేవుడు వినాయక స్వామి, అటువంటి వినాయక స్వామి ఉత్సవ కమిటీకి పెద్దలందరూ కూడా చేరి ఎటువంటి ఆటంకాలు కలగకుండా శ్రద్ధ తీసుకొని గత 15 రోజులుగా 4 రోజులుగా దీనిపైన కమిటీలేసి ముఖ్యంగా ఎన్డీఏ కూటమి నాయకులు దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ అందులో భాగంగానే తిరుపతిలో వినాయక విగ్రహాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎవరు ఎక్కడ పెట్టుకోవాలనుకున్నా కోడలిలో ఇక్కడికి వచ్చి పర్మిషన్ కూడా తీసుకొని దానికి తగినట్లుగా నియమ నిబంధనలకు తగినట్లుగా ప్రతి ఒక్కరు కూడా పాటించాలని, ప్రశాంతత వాతావరణంలో ఈ తిరుపతి పుణ్యక్షేత్రం ఒక ఆధ్యాత్మిక నగరం, ఈ ఆధ్యాత్మిక నగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. దానికి తోడుగా
అధికారులందరూ కూడా సహకరిస్తున్నారు. ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా ఎవరికి వినాయక విగ్రహాలు ఎక్కడ పెట్టాలనుకున్నా తిరుపతి నియోజకవర్గ పరిధిలో ఇక్కడికి వచ్చి వారిని సంప్రదించి ఉత్సవ కమిటీ సభ్యులను నాయకులను సంప్రదించి ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసుకోవాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా వినాయక చవితికి గొప్పగా పూజలు చేసుకుంటారు. వినాయక స్వామి అనుగ్రహం ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లల పాపలందరికీ కూడా మంచి జరగాలని ఆయురారోగ్యాలు కలగాలని వినాయక స్వామి పూజలు చేసుకుంటారు. అటువంటి పూజలు చేసుకోవడం ఈ తిరుపతి పుణ్యక్షేత్రంలో కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా అందరికీ కలగాలని కోరుకుంటూ ఎటువంటి సంఘటనలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఇది నిర్వహించాలని కోరుకుంటున్నాను. అందులో భాగంగా ఈ ఉత్సవ కమిటీ సభ్యులు ఇక్కడ తిరుపతి పట్టణంలో చాలా ముందుకొచ్చి మేము ఉన్నాము ప్రజలకు అందరికీ అందుబాటులోకి తెస్తామనేసి రావడం కూడా వారిని అందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ భగవంతుడు వారికి కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మరొకసారి కోరుకుంటూ ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా పాల్గొనడం వారికి కూడా పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.